గురువారం జిల్లాలోని నాగర్కర్నూల్ మండల పరిధిలోని పెద్దముద్దునూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాదావతి సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పేషెంట్లను ఎక్కడ నుంచి వచ్చారు, వైద్యం సరిగ్గా అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ భాగంలో మందులు అన్నీ ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సకాలంలో విధులకు చేరుకోవాలని, అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు వైద్యులు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి భవనం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సౌకర్యాలు అన్నీ బాగున్నాయని, వీటిని 100% వినియోగించాలని అన్నారు. రోజుకు ఎంతమంది ఓపీ పేషెంట్లు వస్తారని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ను అడిగి తెలుసుకున్నారు. ఓపీ పేషెంట్ల సంఖ్యను పెంచేలా ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్ళి అందించే వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ రిజిస్టర్లను పరిశీలించారు. ప్రసవాల సంఖ్య, వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్ గురించి అడిగి వాటి నమోదు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రజలకు సీజనల్ జ్వరాలు ఎక్కువగా విస్తరిస్తున్న సందర్భంగా జ్వరంతో వచ్చే పేషెంట్లకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పార్టీ సిస్టమ్.